నమస్కారం అండి నేను డాక్టర్ పూజిత కన్సల్టెంట్ ఆప్స్టేషన్ గైనకాలజిస్ట్ హైరెస్ట్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ అంకురా హాస్పిటల్ విజయవాడ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలోని ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వల్ల అండ్ ప్రాపర్ పాప్స్మియర్ స్క్రీనింగ్ వల్ల దీన్ని కంప్లీట్ గా అరికట్టవచ్చు కానీ వ్యాక్సిన్ చుట్టూ చాలా అపోహలు ఉండడం వల్ల మీర్ స్క్రీనింగ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు సో మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము సర్వైకల్ క్యాన్సర్ అనేది సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం కి ఒక ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఆ కణాలను లోని మార్పులు మొదలయ్యి ఆ మార్పులు పెరిగి పెద్ద అయి క్యాన్సర్ గా మారడం జరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్ అని అంటారు ఇందులో మెయిన్ గా రెండు రకాల హై రిస్క్ వేరియంట్స్ ఉంటాయి ఈ వేరియంట్స్ వల్ల ఈ క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది సో ఇండియన్ మార్కెట్ లో మనకి ఇప్పుడు నాలుగు రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే పదహారు పద్దెనిమిదికి అగెన్స్ట్ గా పనిచేసేది దాన్ని సర్వారిక్స్ అంటే అనుకుంటాము ఇంకొకటి రెండు క్వాడ్రి వ్యాలెంట్ వ్యాక్సిన్లు అంటే పదహారు పద్దెనిమిదితో పాటు ఇంకో రెండు రకాల వేరియంట్స్ కి అగెన్స్ట్ గా కూడా ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి నాలుగోది నానో వ్యాలెంట్ వ్యాక్సిన్ అది గాడాసిల్ నైన్ అని అంటాము ఇది ఈ నాలుగు రకాలతో పాటు ఇంకో ఐదు రకాలు ఎక్స్ట్రా హెచ్పివి వైరస్ కి అగెన్స్ట్ గా కూడా పనిచేస్తుంది దీని వల్ల జెనైటల్ వార్డ్స్ అవి రాకుండా కూడా అరికట్టవచ్చు సో ఇది ఎవరికి ఇవ్వవచ్చు బోర్డ్ ఆడవాళ్ళలో గాని మగవాళ్ళల్లో గాని మెయిన్ గా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ కనుక ఈ టైం మిస్ అయితే ఎట్లీస్ట్ ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఈ వ్యాక్సిన్ తీసుకుంటాం అనేది చాలా మంచిది ఒకవేళ ఇరవై ఆరు సంవత్సరాలు కూడా దాటినట్లయితే నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా మీ గైనకాలజిస్ట్ దీని యొక్క బెనిఫిట్స్ రిస్క్స్ డిస్కస్ చేసుకొని ఈ వ్యాక్సిన్ ని తీసుకోవచ్చు సో తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్లో అయితే రెండు డోసెస్ తీసుకుంటే సరిపోతుంది ఒకటి ఇవాళ తీసుకుంటే రెండు డోసు ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో తీసుకోవాలి అదే పద్నాలుగు సంవత్సరాల నుంచి దాటిన తర్వాత ఎవరైనా సరే ఈ వ్యాక్సిన్స్ ని మూడు డోసెస్ లో తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ డోస్ ఇవాళ తీసుకుంటే రెండో డోసు రెండు నెలల తర్వాత అండ్ మూడో డోస్ అనేది మొదటి డోస్ నుంచి ఆరు నెలల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది రెండో డోస్ కి మూడో డోస్ కి మధ్యలో ఖచ్చితంగా నాలుగు నెలలు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ వ్యాక్సిన్ ఎగ్జాక్ట్ డేట్ మిస్ అయితే కనుక ముందు వేయించుకుంటాం కన్నా ఒక నాలుగు రోజులు వెనకాల వేయించుకుంటాం అనేది మంచిది పీరియడ్ లో ఉన్నప్పుడు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు చిన్నపాటి జలుబు జ్వరాలు దగ్గు ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు మేజర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యాక్సిన్ ని పోస్ట్ పోన్ చేయడం మంచిది ఈ వ్యాక్సిన్ ని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం మంచిది కానీ ఈ వ్యాక్సిన్ డోసేజ్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయితే కనుక ఆ ప్రెగ్నెన్సీ చేయాల్సిన అవసరం లేదు సేఫ్ గా కంటిన్యూ చేసుకొని డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఇదే కాకుండా చాలా మందిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టే దానిలో ప్రాబ్లం ఉంటుంది అని అపోహలు ఉన్నాయి ఇది ఏ మాత్రం నిజం కాదు అని చాలా స్టడీస్ ప్రూవ్ చేసినాయి సో ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకున్న వాళ్ళు మరి పాప్స్ మియర్ టెస్ట్ స్కిప్ చేయొచ్చా అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ కనుక వ్యాక్సిన్ ఫుల్ షెడ్యూల్ తీసుకున్నా కూడా షెడ్యూల్ ప్రకారం పాప్స్ మియర్ రెగ్యులర్ గా చేయించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కొందరికి పాప్స్ మియర్ టెస్ట్ లో హెచ్పిఎన్ఏ పాజిటివ్ వస్తుంది వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా వల్ల ఉపయోగం లేదా అనేది చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి హెచ్పిఎన్ఏ లో ఒక వేరియంట్ పాజిటివ్ వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేరే కి అగెన్స్ట్ గా పనిచేసే అవకాశం ఉంటుంది సో ఈవెన్ డిఎన్ఏ పాజిటివ్ వచ్చినా కూడా పాప్స్మియర్ లో ఈ వ్యాక్సిన్ అనేది తీసుకుంటాం చాలా మంచిది సో కరెక్ట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకొని వ్యాక్సినేషన్ అండ్ ప్యాప్స్మిర్ టెస్టింగ్ కరెక్ట్ గా చేయించుకుంటాం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే మహమ్మారిని ఇండియా నుంచి ఎరాడికేట్ చేయొచ్చు థ్యాంక్ యూ